How to be a perfect boyfriend? అబ్బాయిల గురించి చెప్పేసినా మరి అమ్మాయిల గురించి చెప్పాలండి. మా షర్ట్ ఇప్పుడు మనలో అంటాం కదా, సో అది ముంగల్ గురించి ఉంటుంది. మనం దాన్ని 60 kg కొట్టినా సెకండ్ సెట్ అనేది డ్రాప్ చేసిన నేనే దబ్బడంతో కుట్టేస్తారు ఆ గ్లౌజులు వేసుకొని. శ్రీ అకాల్ జీ, సారీ అను కీ హాల్ చాల్, అంతా మంచిదేనా? ఇంకా वेलकम बैक टू माय यूट्यूब चैनल, आई एम नवीन गोल्डन बॉय. वेलकम बैक टू माय न्यू ब्लॉग. सो इवा ट्यूसडे अंड इवा नैन ट्रेड दूसरा ट्रेड एटालावदाकोवदाकोवदाकोवदाकोना अवट आफ द मनी दूसकना. सो अवट आफ द मनी लॉस एक्विंदी 500 लॉस वे 1000 रूपी लॉस वे स्टॉप लॉस चाल चिन्ना 15 पॉइंट्स स्टॉप लॉस पेटना अवट आफ द मनी काबट्टी अभी लॉस एक्को पोयिंदी. सो 1077 रूपी लॉस वच्चिंदी वाला. एक्चुअली एंदुकु तीसुकुन्ना पोजिशन अंटे चूपिस्ताना. सो इदि निफ्टी चार्ट. सो इक्कड पै नुंचि किंदिकि बडुकुंटू वस्तुंदी कदा, ओके डाउन ट्रेंड ने नडुस्तुंदी. सो इक्कड ई पीवोट लाइन दग्गर चाला सार्लु सतायिंचिंदी अंटे मीकु अनिपिस्तुन्नाया कैंडिल्स. सो इक्कड वच्चि चाला इगो इक्कड सपोर्ट तीसुकुंदी, पैकि लेचिंदी, मल्ल किंदिकि वच्चिंदी, मल्ल इक्कड चाला सतायिंचि 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 ब्रेक चेसिंदी इक्कड. सो इक ईड नीन वेटन इतनी ब्रेक अंतर. सो इक चाल सताइं. सो इत ब्रेक कंपलसरी कॉपना. सो तक ब्रेक किंदी मल्ल बैक मल्ल आड़ी चाल कंसलटेट दिन मन चेप ग्रीन कैंडल वन. सो स्टॉप लॉस हिटिंद ऐक्चुअल अच्छे 1000 रूपी प्लस लॉस राके अंत इंदम आपशन दूसरे अंत राके इंदम चाल स्ट्रैक प्रेस अंत 14,000 13,000 अट्ला नो ना फस्ट का माला रोज इला. सो तस्कदा अवट आफ द मनी दूसकना. सो अभी पीकिंद. सो ऐक्चुअल अच्छे रावी मैं मोतम कंसलटेशन पैं मार्केट अंत డ్రామాలు దింగుతుంది. పోని ఉండండి, అయితేనే ఉంటాయి ఇట్లాంటివి. చలో మళ్ళ ఇలా జర బిజీ బిజీగానే ఉందండి. మార్కెట్లో వాళ్ళే పని చేసుకోవాలి అండి. ఇవాళ ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ అప్పర్ బాడీ ఐసోలేషన్ వర్క్ ఉంది. అంటే నేను రొటీన్ మళ్ళీ చేంజ్ చేశాను అనమాట, మీకు అర్థం కాకపోవచ్చు. రోజు ఒకటి చేస్తుండేది ఈయన అని చెప్పి. సో చెప్పినాం కదా అదే నేను अब रोटी अने मारस्ट उठाने लाइक और पर्फेक्ट रोटी दिन वरुक दिन चेंजेस दिन कोई चेंजेस उन्मा. सो नि वर्कअट वे नि कांपौंड मूवेंट्स मतलब कैलिस्थेनिक्स वेटेड डिप्स वेटेड पुलअप्स एंड शोल्डर प्रेस डंबल शोल्डर प्रेस ऐड एंड इंकोटे लोअर को वाकिंग लंजेस एंड हिप थ्रस्ट रे ऐड. हिप थ्रस्ट हिप थ्रस्ट हिप्स इप्पुडु मनकि हिप्स अन्न गट्टि उंदनुकोंडि, हिप दि स्ट्रेंथ गट्टि उंटे. सो मनं हेवी स्क्वाट्स अंड डेड्लिफ्ट्स कोट्टिन कूडा हिप पेन रादन्नमाट, बैक पेन वच्चे अवकाशं चाला तक्कुव उंडे. सो अंदुके एट्ला मन फ्यूचर्लो डेड्लिफ्ट स्क्वाट्लु गट्टि कोट्टालि काबट्टि. सो इप्पटि नुंचि आ हिप्पुनि चेसुकुंटू वस्तुन्ना नेनु. काकपोते ఈ కాలసనిక్స్ లో హిప్ థ్రస్ట్ ఎందుకు యాడ్ చేశాను అంటే అదే అన్నమాట, ఫ్యూచర్ ప్లానింగ్. సో ఫ్యూచర్ లో డెడ్లిఫ్ట్ అవన్నీ గట్టి కొడతా కాబట్టి. సో ఇప్పుడు దీనిలో హిప్ థ్రస్ట్ లో మనం మంచిగా చేసుకుంటూ పోయి వన్ నెక్ స్ట్రాంగ్ చేసుకోవాలి. సో గ్లూట్స్ హామ్స్ట్రింగ్స్ ఇవన్నీ లోవర్ బ్యాక్ అంతా స్ట్రాంగ్ చేసుకుని పోతే తర్వాత కొట్టొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇందుకు వస్తుంది. కాకపోతే కన్సల్టేషన్ చాలా అవుతుంది, అది ప్రీమియం డికే అవుతుంది బాగా. సో అదనమాట. సో అది. సో ఇవాళ ఏంటంటే ఇవాళ ఐసోలేషన్ మూమెంట్స్. ఇవాళ ఐసోలేషన్ మూమెంట్స్ అంటే మొత్తం ఇవాళ లైక్ కటింగ్ కోసం అనుకోండి, అది థిక్నెస్ కోసం. బ్యాక్లో నిన్న పుల్అప్స్ కొట్టినాం కదా, సో ఇవాళ రోస్ చేస్తాం ఖాళీ. సో ఖాళీ రోయింగ్ మూమెంట్స్ అండ్ షోల్డర్స్లో ల్యాటరల్ రైజెస్. చెస్ట్కి నేను తెలుసు కదా, చెస్ట్కి అంత ఫోకస్ చేయను అని చెప్పి చెస్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ మజిల్ నాది దాని టిప్స్ ఒక్కటే కొడతా చెస్ట్ అంత ఇంకేం కొట్ట. సో అంతే. యా రోస్లో మళ్ళీ రేర్ డేట్ ట్రైన్ చేద్దాం. బ్యాక్ థిక్నెస్ ఒక రోస్ చేద్దాం అండ్ ల్యాటర్ రైజర్స్ ఫ్రంట్ రైజ్ ఒక వేరియేషన్ ఉండే స్ట్రంక్స్ బస్ అంతే. మళ్ళీ రేపు వచ్చేసి రేపు ఆర్మ్స్ ఉంటుంది. సో ఆర్మ్స్ అవి ఆర్మ్ రెస్లింగ్ బేస్డ్ ఆర్మ్ వర్కౌట్ అనమాట. దాని తర్వాత రోజు అయింది, దాని తర్వాత రోజు సేమ్ బాక్సింగ్ అండ్ కార్డియో. దాని తర్వాత మళ్ళీ రిపీట్. దాని తర్వాత మళ్ళీ వెయిటెడ్ కాలిస్థెనిక్సే కాలిస్థెనిక్స్ని ఏం చేద్దాం అంటే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేద్దాం, అంటే రెపిటేషన్ పైన ట్రైన్ చేద్దాం. స్ట్రెంగ్త్ది ఒకటిసారి పెడతాం డైలా. సో వీక్లో ఒకసారి స్ట్రెంత్ ట్రైనింగ్ పెట్టుకొని నెక్స్ట్ కాల్సనిస్కి వచ్చేసరికి ఎండ్యూరెన్స్ బేస్డ్ అండ్ రెపిటేషన్స్ పైన వర్క్ చేద్దాం, అట్లా చేస్తాం. సో అదనమాట. ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇప్పుడు పడుతుంది మార్కెట్. ఇందాక మేబీ స్టాప్ లాస్ అంటే అయినట్టుంది, కాకపోతే
నేను 1000 ప్లస్ వచ్చింది, అంతకంటే రిస్క్ ఏం తీసుకుంటామే కానీ చెప్పి తీసేసిన. అట్లా యాక్చువల్గా అయితే నేను పైన పెట్టుకున్నాండి స్టాప్లో, చూపిస్తాను. యాక్చువల్గా అయితే నేను స్టాప్లో ఇక్కడ పెట్టుకున్నా, ఈ బ్లూ పివట్ పాయింట్స్ అవుతున్నాయో ఈ బ్లూ పివట్ పాయింట్స్కి కొంచెం పైన పెట్టాను అనమాట యాక్చువల్లీ. సో అటు పెట్టుకుంటే మీకు ఎంత 30-40 పాయింట్స్ ఉంటుంది. సో దానిపైన అసలు యాక్చువల్ స్టాప్లో అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే బాగుండే, కాకపోతే అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నా కాబట్టి ఇక నాకు కొంచెం ఇక్కడ ఇంత 15 పాయింట్స్ పెట్టినే 1000 ప్లస్ పోయింది. ఇంకా పై వరకు పెట్టింది అనుకో ఇంక ఎక్కువతా. సో అట్లా పెట్టలేదు. హౌ టు బి ఏ పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్, ఒక పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ కు ఉండాల్సిన లక్షణాల గురించి మనం ఇలా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హానెస్టీ. హానెస్ట్ కూడా నేర్చుకోండి, ఏది ఏమైనా కూడా నిజాలే మాట్లాడండి. మీరు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు మాట్లాడతారు, కాకపోతే అబద్ధాలు కొన్నిసార్లు బెడ్చి కొడతాయి. సో అందుకే హానెస్ట్ ఉండండి అది ఏదైనా సరే. సెకండ్ థింగ్ వచ్చే సెన్స్ ఆఫ్ హ్యూమర్, తన నవ్వుపీయరి, కొన్ని కులు జోకులు వేయడం అలవాటు చేసుకోండి. తనతో ఉందనిసే పెట్టాలంటే ప్రపంచాన్ని మర్చిపోవాలి, లైక్ మొత్తం అట్లా అయిపోవాలి. థర్డ్ థింగ్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏందిరా అంటే చూడా తగడా బనోబాయి, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కొంచెం స్ట్రాంగ్ ఉండండి. ఎందుకురా అంటే తను నీతో ఉంటే తను సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పి తను ఫీల్ అవ్వాలి. సో మేక్ హర్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. అబ్బాయిల గురించి చెప్పేసిన, మరి అమ్మాయిల గురించి చెప్పాలంటే కింద కామెంట్ చేయరు, అమ్మాయిల గురించి కూడా వీడియో తీసాం. ఫక్ బ్రో, ఆ ట్రైపాడ్ ఇరిగిపోయింది, చూసుకోలేదు నేను. ట్రైపాడ్ ఇరిగిపోయింది, అది ఎట్లా ఇరిగిపోయిందో ఏమో అర్థమవుతలేదు. ఫోన్ పెట్టడానికి రావట్లేదు. సో ఇప్పుడు నేను ఎవరన్నా అడగాలి వీడియోస్ తీయమని. సో ఫస్ట్ వేరియేషన్ అయితే నేను పెగ్డెక్ మషిన్ ఉంది కదా, సో పెగ్డెక్ మషిన్ పైన రివర్స్ ఫ్లై చేస్తున్నాను అనమాట రియల్ లైట్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైమ్ డంబుల్తోని మనం చూపించిన కదా వేరియేషన్, సేమ్ అదే అనమాట. సూపర్ సెట్ చేస్తున్నాను అది ఫ్లైస్ రియల్ లైట్కి అండ్ మషిన్కి. సో ఇప్పుడు మషిన్తో అంటే మషిన్తో ఆల్రెడీ చేస్తున్నావు కదా రియల్ లైట్కి, మళ్ళీ డంబుల్స్తో, ఎందుకంటే ఇక్కడ కొంచెం లైక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అంటే మషిన్తో చేస్తాం కదా, మషిన్ ఎంతారంటే మషిన్ ముంగల్ అది రెసిస్టెన్స్ అంటే మషిన్ ఇప్పుడు మనం అంటాం కదా, సో అది ముంగల్ కుంచుతుంటుంది మనం దానికి యాంటీగా పోతాం అనమాట. అది మషిన్ ముంగల్ కుంచుతుంటుంది మనం వెనక కుంచుతుంటాం. సో డంబుల్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు మషిన్ పైన ఎక్కువ రెపిటేషన్స్ అనేవి చేస్తుంటే పిచ్చి లేదు సార్, బోర్ వస్తుంది. సో చేయలేం. ఇప్పుడు 10 reps దాని మీద కొట్టి మళ్ళీ డంబుల్ మీద ఇంకో 10 reps కొట్టడం అనుకో, ఒక్కొక్కటి వచ్చు అట్లా. కొంచెం చేంజ్ ఓవర్ ఉన్నట్టు ఉంటుంది అండ్ మజిల్ పైన ఎక్కువ వర్క్ చేసినట్టు ఉంటుంది. సో అట్లా అనమాట. అందుకే డంబుల్ది రెండు వేరియేషన్ పెట్టుకున్నా. అండ్ టుడేస్ ఇవాళ మొత్తం ఐసోలేషన్ వర్క్. ఎట్లా అంటే వెయిట్స్ పైన ఫోకస్ చేయొద్దు, జస్ట్ మైండ్ మజిల్ కనెక్షన్తోని మజిల్ ఫీల్ అవ్వకుండా వర్కౌట్ చేయాలి. ఇక సెట్కి ఎవరైనా వెలిసి వీడియోది అంటే గలీజ్ ఉంటుంది, చూస్తా మ్యాక్సిమం ట్రై చేస్తా దీనికే, లేకపోతే ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి టీ బార్ రోస్ అనమాట. ఇదే టీ బార్ రోస్. దీంట్లో ఫస్ట్ సెట్ 60 kgs కొట్టినా, సెకండ్ సెట్ అనేది డ్రాప్ చేసిన, ఒక్కొక్క ప్లేట్ డ్రాప్ చేసుకుంటా కొట్టినా సెకండ్ సెట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ట్రాప్ బార్తో స్ట్రక్స్ కొడదాం నెక్ కోసం. స్ట్రక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజెస్ అనమాట. లాటరల్ రైజెస్ అండ్ ఫ్రంట్ రైజెస్ సూపర్ సెట్ చేస్తాం. సో నేను చెస్ట్ ఫ్లైస్ కొట్టాక సమాన్ అవుతుంది, కాకపోతే ఇవాళ ట్రై చేస్తున్నా. ఎందుకరా అంటే ఇది ఒక కొత్త మషన్ ఉంది మా జిమ్లో, సో దీంతో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు చెస్ట్ లైస్ కొడుతున్నా అన్నమాట. చలో భాయ్ లోగ్, అబ్ చల్తే అపన్ ఘర్. ఎబడ్నా వర్కౌట్ ఎబ్బడా, ఫ్యాన్కి వెళ్ళండి, మజా వచ్చింది అలా వర్కౌట్. చెయ్యి ఎట్లా వంకుతుంది, కనిపిస్తుందా? వణుకుతుంది చెయ్యి. సో యా వర్కౌట్ మస్తు జబాస్ అనిపించింది. బెంగళ లేకపోతేనే మంచిగా అవుతుంది వర్కౌట్. ఎందుకు అంటే వాడు ఉన్నాడు అనుకో, మొత్తం లవన్ పన సెట్ సెట్కి మధ్యలో లవన్ పన వేసుకుంటా, అది చేసుకుంటా వర్కౌట్ మీద కరెక్ట్ ఫోకస్ చేయాలన్నమాట. ఆడి ఆడ లేనందుకు ఫోకస్ అంతా వర్కౌట్ మీద ఉండే. ఎందుకంటే ఇక జిమ్లో ఎవరితో లవన్ పన ఏడికి లేదు. సో పాటలు పెట్టుకున్నా, వర్కౌట్ చేసిన, ఇచ్చి పడేసిన ఫ్యాన్ షో కదా. హే గాయ్స్, వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ టీ. సో ఒక దుర్ఘటన జరిగింది. ఏంటంటే అంటే మా చిన్నగానికి జర లూజ్ మోషన్స్ పెట్టినాయి, పల్సపాయి కళ్ళు పెట్టినాయి, జర లెవర్ని కూడా వస్తలేదు దానికి పాపం. అందుకే జిమ్ కూడా రాలేడు ఈరోజు. సో అందరూ కొంచెం సర్జరీ చేయాలంటారు డాక్టర్లు, పొద్దునొచ్చి 20 సార్లు పోయిండు. సో జర పైసలు లేవు అందు దగ్గర పాపం. సో మీరు అందరూ పేటీ నెంబర్ పెడతా అంది, జర మీకు దోచినంత డొనేట్ చేయండి ఏమంటున్నా, సరేనా? సో ఇప్పుడు మేము పోయి ఛాయ్ తాగేసి వస్తాం. నువ్వు కూడా ఓకే, మన ఎప్పుడు పాపం ఏం చేయాలి, అవస్థ చూడలేకపోతున్నాం, అవస్థ చూడలేకపోతున్నాం. ఇంకా కొంచెం చెప్పు అందరికి పేటీఎంలో ఏమని చెప్పు డబ్బు.
డబ్బులు ఏమని చెప్తా? పేటిఎం ఎంతో కొంత వేసేయండి. అయితే నేను వానికి సస్తా జుగాడు చెప్పిన ఏమంటారా అంటే ఆ పల్స పైకన్లు కంట్రోల్ అవుతలేవు. సో నేనేం చెప్పినా అంటే అరే అట్లనో ఇట్లనో ఏమన్నా కింద మీద వాడి నేనే దబ్బడంతో కుట్టేస్తారు ఆ గ్లౌజులు వేసుకొని. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. సో నేనే దబ్బడంతో కుట్టేస్తారు ఆ గ్లౌజులు వేసుకొని. మరే కొంచెం మెల్లడనవో లేకపోతే ఆననవో ఓటీ రాబోయే ఆటో సౌండ్ వస్తుంది. సో అయితే చెప్పినా నేను అనికి నేనే డబ్బులతో కుట్టేస్తారా ఇతనని వేసి గ్లౌజులు వేసుకొని ఇక ఏం చేస్తాం మనం పైసలు లేని టైంలో అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, చాయ్ పిలో, చాయ్ పియో, బాడీ బనో. మన చికిత్సం కాడు రోజు రెండు చాయలు తాగుతున్న బాడీ వేసిన నీకైనా కూడా పెరుగుతలేదు. సో సాడ్. సో గైస్ ఫైనల్లీ మా వాడు వచ్చిండు, డైపర్ వేసుకున్నావు లేదా? సో కొంచెం 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 మాట్లాడిన కూడా వస్తలేదు మా వంటి దగ్గర, వీక్ అయిపోయింది మొత్తం. ఏ డిస్టర్బ్ చేయకు, ఇంకా బ్లాగ్ ఇస్తుందిగా, డిస్టర్బ్ చేయకు, డిస్టర్బ్ చేయక. అదే చెప్తున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ప్లీజ్ అందరికీ చెప్తున్నాం కదా, వీని పేటీఎం నెంబర్ కింద ఇస్తాను. సో అందరూ ప్లీజ్ మీకు తోచినంత సహాయం చేయండి. ఏమన్నా ఫస్ట్ నుంచి పెట్టరా, ఏ క్యా హో గ్యా ఫ్యాన్ షాట్, ఏ కోన్ సీ ఫ్యాషన్ ఏ బాయి, ఏం ఫ్యాషన్ అంటారు అండి. సో గాయస్ దట్స్ ఇట్ ఫర్ టుడే, అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్. అండ్ లాస్ట్ వీడియోకి జబర్ సపోర్ట్ చేసినారు చాలామంది. నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీ పెళ్ళం కలిసి వస్తాయని చెప్పి పెట్టిన తర్వాత చాలామంది వచ్చి చూసినారు, కామెంట్ పెట్టినారు, బ్రో నేను స్టోరీ చూసిన తర్వాత చూసినా అని చెప్పి. సో వాట్ ఇస్ ఏకురి. సో ప్రతి వీడియోని ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం అలా, బాయ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎప్పుడు అని భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా.